నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్ లోని వివిధ విభాగాల అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ పర్యావరణ శాఖ అధికారులు కువైట్ లోని జహరా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు 3 వ్యక్తులను ఎన్విరాన్మెంటల్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. ఆల్ జహరా ప్రాంతంలో దీనికి సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఒంటెలను అతిగా మేపడం మరియు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో 22 ఒంటెలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి, అలాగే 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వాళ్ల యొక్క యజమానులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించినట్లు పర్యావరణ శాఖ అధికారులు తెలిపారు. కువైట్ లో ఎవరైనా సరే పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, కువైట్ లోని సముద్ర తీర ప్రాంతాలలో కూడా చాలా మంది చెత్త వేస్తూ ఉన్నారని చెప్పి అటువంటి వారిని కూడా గుర్తించి వారికి జరిమానా విధిస్తామని చెప్పి, జరిమానా విధించిన తర్వాత కూడా అదే తప్పు పునరావృతం చేస్తే గాని వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో గొర్రెల దగ్గర పనిచేస్తూ ఒంటెల దగ్గర పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.